మనకు తెలియని మన ప్రపంచ వింతలు, అబ్బురు పరిచే విశేషాలు, అంతు తెలియని రహస్యాలు, మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు మీ టాప్ తెలుగు టీవీలో స్పెషల్ సిరీస్. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడే పైసా వసూల్ థియేటికల్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ఆ మూవీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. డేట్ 1 సెప్టెంబర్కి రిలీజ్ అయిపోతుంది. ఆ మూవీ ఎలా ఉండబోతుంది, నాకు ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే థియేటికల్ ట్రైలర్లో బాలయ్యబాబు డైలాగ్స్ మాత్రం జోష్గా ఎనర్జీగా ఉన్నాయి. అసలు ఆ మూవీ ఎలా ఉండబోతుందో మనం పవన్ అడిగి తెలుసుకుందాం. హాయ్ పవన్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. పైసా వసూల్ మూవీ ఎలా ఉండబోతుంది? పైసా వసూల్ పూరి జగన్నాథ్ అండ్ బాలకృష్ణ క్రేజీ కాంబినేషన్లో ఫుల్ పైసా వసూలు తెప్పిస్తా అని చెప్పి మంచి పైసా వసూలు అనే టైటిల్ పేరే పైసా వసూలు అని పెట్టి రను ప్రూబెన్స్ మ్యూజిక్ ఇచ్చి ఒక మంచి మూవీతో వచ్చారు. సో మన ట్రైలర్ చూసాము, థియేటికల్ ట్రైలర్ అరాచకంగా ఉంది. అసలు ఒక్కొక్కరు డైలాగుల పేలుతున్నాయి బుల్లెట్స్ లాగా. తర్వాత అసలు మెయిన్ డైలాగ్ ఏంటంటే 36 24 36 అంట. 36 24 36 అంటే మనం ఏదో అనుకుంటాం, అది కాదండి, వాళ్ళు చేసిన క్రైమ్ అంట. సో అంత అంత క్రేజీగా ఉంది కాబట్టి చాలా క్రేజీగా అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ కూడా ఎక్ పెగ్లా అంట, ఏంటంటో సాంగ్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి. బట్ మెయిన్ డైలాగ్ రామకృష్ణ థియేటర్లో చూసిన వాడిని నేల టికెట్ అన్నారు, అందరూ అలానే చూస్తారు కదండి సినిమాలు. సో షుడ్ వెయిట్ అండ్ సీ ఫర్ పైసా వసూల్. యా, మనకి టైటిల్ చూస్తుంటే నాకు ఒక థింక్ వస్తుంది, పైసా వసూలు అని చెప్పేసి అంటే అందరు విలన్స్ అంత దగ్గర అరాచకంగా పైసలు వసూలు చేస్తారు అనే ఒక నాకైతే ఒక థింక్ వచ్చింది. అయితే మూవీలో మ్యూజిక్ అనూప్ రూబెన్ గారి మ్యూజిక్ కానీ, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ కానీ, ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండిపోతుంది? అలాగే బాలయ్యబాబు, బాలయ్య గారు అనగానే మనకి డైలాగ్స్ గుర్తొస్తూ ఉంటాయి. అసలు పూరి జగన్నాథ్ గారు అనగానే హీరోయిజం గుర్తొస్తుంది. ఈ రెండు కాంబినేషన్ అనేసరికి అసలు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే థియేటికల్ ట్రైలర్ రిలీజ్ చేసిన 75 మినిట్స్లోనే 5 లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే 4 అవర్స్లోనే 10 లాక్స్ వచ్చాయి వ్యూస్. అసలు బీభత్సమైన కాంబినేషన్ ఎలా ఉండబోతుంది, ఇంకా ఎక్సైటింగ్గా ఏమేమి ఉండబోతున్నాయి, అసలు ఎలా ఉండబోతుంది ఇద్దరు కాంబినేషన్? బాలకృష్ణ గారి డ్యాన్స్, బాలకృష్ణ గారి డైలాగ్స్, పూరి జగన్నాథ్ గారి రైటింగ్, అన్నీ కలిపి చాలా క్రేజీగా ఉండబోతుంది. సో 1 సెప్టెంబర్ అందరూ ఇళ్లల్లో పైసా వసూలు చేసుకుని పైసా వసూలు సినిమాకి వెళ్ళిపోండి. ఓకే, బాగా చెప్తున్నారు పవన్ చెప్తున్నారు. ఇళ్లలో డబ్బులు వసూలు చేసుకొని అక్కడికి వెళ్ళి పైసా వసూలు చూడండి అని చెప్పి చెప్తున్నారు. హీరోయిన్స్ కూడా ఇద్దరు చాలా బాగున్నారు ఇందులో, వాళ్ళ గురించి చెప్పండి. యా, కైరా కొంచెం హాట్గా కనిపిస్తుంది. శ్రేయా సరన్ ఆల్రెడీ కొంచెం మంచి క్యారెక్టర్స్ చేసి, సో వీళ్ళకి తోడుగా బాలకృష్ణకి తోడుగా తను కూడా 2-3 స్టంట్స్ చేస్తే ఇంకా బాగుంటుందని జనాలు అనుకుంటారేమో. సో పూరి జగన్నాథ్ గారు ఎవరి చేత యాక్షన్ చేయించగలరు, సో షుడ్ వెయిట్ అండ్ సీ. ఓకే, మూవీ మీకు థియేటికల్ ట్రైలర్ చూసారు, మీకేమైనా అర్థమైంది ఏమైనా స్టోరీ? నాకు ఐఎమ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ అన్న ఒక డైలాగ్ అర్థమైంది. సో దాన్ని బట్టి ఏంటి అంటే, ఏమో మేబీ ఏమో రాబిన్ హుడ్ లాగా వెనకాల నుంచి బ్యాక్ స్టోరీ అని నడిపిస్తున్నాడేమో, స్మగ్లర్స్తో ఉండి బ్యాక్ స్టోరీ నడిపించే క్యారెక్టర్ ఏమో. సో చూద్దాం. ఆల్రెడీ పోగిరి సినిమాలో కూడా మనకి అలాగే జరిగింది కదా, పోలీస్ అయ్యుండి మహేష్ బాబు వాళ్ళ గ్యాంగ్లో నుండి వాళ్ళందరినీ మట్టికరి. ఓకే, ఆ టైప్లో ఏమన్నా ఉండబోచ్చు అని పవన్ అనుకుంటున్నారు. ఓకే, ఇదండి పైసా వసూలు థియేటికల్ ట్రైలర్ చూశారు కదా, మేము చూసాం, మీరు చూశారు. అలాగే మనం 1 సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే మూవీ రిలీజ్ కోసం. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాదు, మేం పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.